బ్రో వచ్చాడు కొండ ప్రజలకి అన్నా దండ బ్రో ప్రజల్ని కొంతమంది దుష్టులు కొడతారు కానీ కొంతమంది మాత్రమే ప్రజల కోసం పుడతారు పుడతారు జై జై నిజంగా సూపర్ బ్రో ఆర్జీవీ బ్రో బ్రో పల్లెలో పల్లెటూరులో ఉంటుంది బోరు బావి వచ్చాడు బ్రో ఆర్జీవీ కొండ అండా దండ కానీ ఆర్జీవీ గారు డాన్స్ ఎక్స్పెక్ట్ చేసాం మిస్ అయ్యాం దానికి మాత్రం బాధపడుతున్నాం కానీ సినిమా మొత్తం సూపర్ చించేశారు బ్రో హీరో బాగా చేశారు బ్రో హీరో బాగా చేశాడు వచ్చాడు బ్రో త్రిగుణం మామూలే కాదు ఏం యాక్టింగ్ బ్రో రియాలిటీగా బుల్లెట్లు టప్ 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 అని పేలుతూనే ఉంటాయి సూపర్ సినిమా థ్రిల్లింగ్ ఉంది థ్రిల్లింగ్ ఉంది బ్రో చూపించింది బ్రో హీరోయిన్ జోరు ఆవిడ ఎర్రమోరు ఎర్రమోరు సూపర్ బ్రో రక్తం ఏర్లై పారింది బ్రో ఏర్లై పారింది సూపర్ ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ఉండా రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ చేస్తే వార్ వన్ సైడే ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు అసలుగా అలా ఉందన్నమాట వార్ వన్ సైడ్ అయిపోతుంది మొత్తం సినిమా మొత్తం అలా ఉంది బ్రో మూవీ అయితే అసలుకి నేను లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే అసలు నేను ఊహించుకోలేదు ఏంది అసలు అంత సడన్గా అయిపోయింది అనిపించింది నాకు సినిమా అయితే ఇంకా నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ గంట పెట్టినా కానీ నాకు చూడాలనిపించింది బ్రో కానీ అంత సడన్గా అయిపోయాక నేను కొంచెం అట్టాయను అసలుకి ఇంకొంచెం ఆర్కే అసలు ఆర్కే క్యారెక్టర్ ఎగదేసేసి భయ అన్న పేరు ఏందో నాకు తెలియదు కానీ అసలు ఆ క్యారెక్టర్ అసలుకి ప్రశాంత్ అన్న యాడ్స్ అప్ అన్న నీకు అయితే క్యారెక్టర్ అయితే ఎరగదీసేసిన నువ్వు ప్రశాంత్ అన్న గారికి ఇలాంటి క్యారెక్టర్ ఎన్నో తీయాలన్న నువ్వు అయితే అసలుకి ఆయన క్యారెక్టర్ ఆయన సీన్ వచ్చినప్పుడు నాకు ప్రతి సీన్ అసలుకి ఇక్కడ టచ్ అవుతుందన్న ఆయన అసలు అలాంటి నటన చేశాడు ఆయన అయితే అసలు ప్రశాంత్ అన్న అయితే అన్న యాక్టింగ్ అయితే ఎరగదీసేసారు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు తీసేశారు భయ నాకు అదే ఏంటి అసలు ఇంత సడన్గా అయిపోయింది నాకు సినిమా అన్న కొంచెం నేను అట్టైనా ఇప్పటికీ నేను అట్టుగానే ఉన్నప్పుడు అలా ఉంది ఇంకా హాఫ్ అన్ అవర్ పెంచి ఉండాల్సింది తర్వాత ఏం జరిగింది అనేది లాస్ట్లో ఒక మాట అంటాడు నీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయి అన్న నువ్వు నిలబడలేవు అంటే మా వైఫ్ ఉందిగా సురేఖ అని సురేఖ అన్న అంటాడు కథ వెంటనే అయిపోద్ది నేను అసలుకి అనుకోలేదు ఏంటి అసలుకి ఎంత తొందరగా లేచి వెళ్ళాలి నేను గంటసేపు కూర్చున్నట్టుంది భయ మూవీ అయితే అంత అసలుకి అలా తీసుకెళ్ళిపోయాడు అసలు డైరెక్టర్గా అయితే అండ్ ఇప్పుడే నేను కొండా మూవీ చూశాను సో రామ్ గోపాల్ వర్మ గురించి తెలుసు కదా డైరెన్ డాసింగ్ డైరెక్టర్ సో అలాంటి డైరెక్టరే ఇలాంటి సినిమాలు తీస్తాడు ఇలాంటి చాలామంది స్టోరీలు వెతుక్కుంటారు కానీ రామ్ గోపాల్ వర్మ ఏంటంటే తన నిజ జీవితంలో ఏం జరుగుతుందనే స్టోరీ తీస్తాడు అలాగే కొండా సురేఖ వాళ్ళిద్దరు దంపతుల మీద తీశాడు నిజంగా పర్ఫెక్ట్గా చూపించాడండి సో వాళ్ళ లవ్ ట్రాక్ అండ్ వాళ్ళు కాలేజీలో లవ్ వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ నక్సలిజం ఎట్లా వెళ్తారు తన నమ్ముకున్న సిద్ధాంతం కోసము ఎలా అయితే గట్టిగా నిలబడతాడో అలా కొండ మురళి కనిపించారు దీంట్లో ప్రతి మగాడి వెనుక ఒక స్త్రీ ఉంటుందని ఎంత నిజమో కొండ మురళి గారి వెనుక సురేఖమ్మ గారు ఉన్నారు సురేఖ బాగుందండి ఆర్జీవి గారు ఈ సినిమా చాలా బాగా నీట్గా క్లీన్గా చేశాడు హీరో కొండ మురళి అనే క్యారెక్టర్లో హీరో చాలా నీట్గా బాగా చేశాడు ఆర్జీవీ ఈ సినిమా పోయిన సినిమా కన్నా ఈ సినిమా చాలా నీట్గా బాగా చాలా బాగుందండి ఈ సినిమా ఆర్కే రోల్ చాలా బాగుందండి ఆర్కే ఆర్కే కూడా బాగా చేశాడు హీరో బాగా చేశాడు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఆర్జీవీ గారు అయితే డైరెక్షన్ బాగా సూపర్ ఉందండి బాగుందన్న వెయిటింగ్ బాగుంది బాగా చూస్తారన్న బాగుందన్న అంతే బాగుందన్న సినిమా అంతా సినిమా అయితే సూపర్గా ఉంది బ్రో అసలు ఆ ఎలివేషన్స్ కానీ ఆ కెమెరాలు కానీ అసలు ఎలా వస్తుంది కానీ ఆ థాట్స్ అవి ఎన్ని ఆర్జీవీ గారు తర్వాతే బ్రో పెట్టడం కానీ అండ్ వీళ్ళ బయోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో భార్యకి మొగుడికి పిల్లం ఎలా ఉండాలో పిల్లంకి మొగుడు ఎలా ఉండాలో ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు బ్రో చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు బ్రో అలా ఉంది సినిమా అసలుకి మొగుడికి భార్య ఎంత సపోర్ట్ ఇస్తుందో భార్యకి మొగుడు ఎంత సపోర్ట్ ఇచ్చి వాళ్ళు పైకి ఎలా వచ్చారనేది ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు బ్రో కొన్ని సీన్స్ ఉంటాయి ఓ నెక్స్ట్ లెవెల్ బ్రో అది అది నెక్స్ట్ లెవెల్ అదే కదండి ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే మాత్రం